మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బ్రేకింగ్ చూస్తున్నాము. తమిళ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదంటూ కామెంట్ చేశారు ఆయన. డిఎంకే ఎలాంటి తుఫాన్ అయినా ఎదుర్కొంటుందన్న రజనీ, డిఎంకే మర్రి చెట్టుని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్. నటుడు విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ రజనీకాంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కార్తీక్ రీసెంట్ గానే విజయ్ పార్టీ పెట్టడం, జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే, డిఎంకే మర్రి చెట్టు లాంటిది, ఎవ్వరూ దాన్ని కదిలించలేరు అన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి కార్తీక్? అంటే అత్యంత ఆసక్తికరంగా కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. నిన్న ఏదైతే కరుణానిధికి సంబంధించినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా దాదాపు 27 నిమిషాల తన సుదీర్ఘ ప్రసంగంలో కూడా చాలా వరకు కూడా డిఎంకే పార్టీకి సంబంధించి కావచ్చు, కరుణానిధి తర్వాత ప్రస్తుత సీఎం స్టాలిన్ మీద ప్రశంసలు కురిపించడం కూడా జరిగింది. ముఖ్యంగా డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది, ఎలాంటి తుఫాన్ అయినా ఎదుర్కొంటుంది, మర్రి చెట్టుని ఎవరూ కూడా కదిలించలేరు, అలా డిఎంకే పార్టీని కూడా తమిళనాడు రాజకీయాల నుంచి కూడా ఎవరూ కూడా కదిలించలేరు అంటూ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అనేది చేశారు. దాంతోపాటు ఇక ముఖ్యంగా కూడా సీనియర్లను హ్యాండిల్ చేయడంలో సీఎం స్టాలిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారని, వారిని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారని, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇలా ఎవరూ చేయలేరంటూ కూడా కామెంట్స్ చేయడం, వరుసగా డిఎంకేను విజయపదంలో నడిపిస్తుందని చెప్పడం వంటి కామెంట్స్ చూస్తుంటే మాత్రం రజనీకాంత్ ఇండైరెక్ట్ గా ఎవరికైనా చెప్పేటువంటి ప్రయత్నం చేశారా లేదంటే సాధారణంగా చెప్పారనేటువంటి చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అదేవిధంగా ఒకనొక సమయంలో రాజ్నాథ్ సింగ్ ప్రస్తావన కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. 8 గంటల సేపు కరుణానిధి గురించి మాట్లాడారు అంటే దానికి పార్టీ వచ్చినటువంటి ఆర్డర్ ఖచ్చితంగా వచ్చింటుంది, అందుకే ఆయన అలా మాట్లాడారంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఈ రకరకాల కామెంట్స్ చూస్తుంటే మాత్రం డిఎంకే పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రస్తుత సీఎం స్టాలిన్ కు ఏ విధంగా తను డైరెక్ట్ గా మద్దతు పలుకుతున్నాను అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పారనేటువంటి మాటలు అయితే పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతూ ఉన్నాయి. అయితే రజనీకాంత్ వ్యాఖ్యల మీద విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదికగా కూడా సటీర్స్ వేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి భయపడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ విధంగా పక్క పార్టీలను పొగడటం, వడివేరులాగా అక్కడికి వెళ్ళి గాంధీ తరహా ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ కూడా సటీర్లు వేస్తుండడంతో అక్కడ ఈ యొక్క రజనీకాంత్ మాటలు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఇటు విజయ్ ఫ్యాన్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య సాగడానికి అదొక దోహదపడిందనే చెప్పాలి. అంటే చిన్నపాటి యుద్ధానికే, సోషల్ మీడియా యుద్ధానికే దారి తీసాయి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చు. మరి ఫర్దర్ గా అంటే విజయ్ ఏమన్నా స్పందించే అవకాశం ఉంటుందా, లేదంటే అసలు ఏమన్నా లైక్ ఇంతటితో ఆగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా ఇదైతే ఒక రకంగా ఇప్పటికైతే సోషల్ మీడియాలో అయితే అభిమానులు అయితే ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు, మీరు రాజకీయాల్లోకి రాలేదు, వచ్చిన వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా ఇలాగా ఉన్న పార్టీలను పొగటం డిఎంకే చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతికి సంబంధించి కావచ్చు. మా దగ్గర వేలాది రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, గతంలో కూడా అరెస్ట్ చేసింది, వాటి మీద ఏది మాట్లాడకుండా ఒక మర్రి చెట్టు లాంటి పార్టీ అని చెప్పడం ఏంటనేది అయితే విజయ్ ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి విమర్శగా కనబడుతుంది. దానికి కౌంటర్ గా కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ ఇస్తుంది. సో ఈ రకమైనటువంటి మాటల యుద్ధంలో ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద విజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది రానున్న రోజుల్లో చూడాలి. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఒక నూతన జెండాను కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది. త్వరలోనే తిరుచి వేదికగా కూడా ఒక భారీ బహిరంగ సభ అనేది పెట్టబోతున్నటువంటి సమయంలో దానికి తోడు తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ అస్థిరత్వం ఉంది, శూన్యత ఏర్పడింది. సో ఇదే నాకు రైట్ టైం, నేను ఉన్నాను తమిళనాడుకు నేను ఉన్నాను అని విజయ్ ప్రకటించినటువంటి క్రమంలో రజనీకాంత్ తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో కాకుండా ఇటు అభిమానుల్లో కూడా ఇది ప్రస్తుతం చర్చగా మారింది. అయితే రజనీకాంత్ కు తోడుగా విజయ్ ఏదైతే విజయ్ ఫ్యాన్స్ వ్యతిరేకంగా పెడుతుంటే అజిత్ ఫ్యాన్స్ మాత్రం రజనీకాంత్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందంటూ కూడా ఆయనకు మద్దతు పలికేలాగా కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే
ఏ విధమైన లైక్ సమర్థింపు జరుగుతుంది అంటే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల్ని రజనీ ఫ్యాన్స్ ఏ విధంగా సమర్థిస్తున్నారు కార్తిక్? ఖచ్చితంగా గతంలోనే రజనీకాంత్ చెప్పడం కూడా జరిగింది, తనకున్నటువంటి వయసు రీత్యా తాను పోటీ చేస్తే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నేను వస్తే ఒక 15-20% ఓట్లను చీల్చి తమిళనాడులో రాజకీయ అస్థిరతను ఏదైతే ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, దాని కారణంగా తమిళ ప్రజలు నష్టపోతారు, కాబట్టి నా ఆరోగ్యం రీత్యా తమిళ ప్రజలు వీళ్ళ కోసం నేను రాజకీయాల్లోకి రానంటూ కూడా గతంలోనే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏదైతే గతంలో జయలలితతో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో అన్నారా లేదంటే కరుణానిధితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కారణంగా గతంలో కూడా చాలా సార్లు డిఎంకేకి అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి రజనీకాంత్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి పుస్తకావిష్కరణ సమయంలో కూడా అది కూడా కరుణానిధికి సంబంధించి మంత్రి రచించినటువంటి పుస్తకావిష్కరణలో చాలా విషయాలను సినిమా పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా దాంతో పాటు రాజకీయ పరంగా కూడా ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అనేది ఈ నేపథ్యంలోనే చేశారని మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ డిఎంకేతో ఎప్పటి నుంచో మూవ్ ఆన్ అవుతున్నటువంటి రజనీకాంత్ ను స్థానికుల దృక్పథంతో ఉన్నటువంటి రజనీకాంత్ ను ఏ విధమైనటువంటి విమర్శలు చేయడం లేదు, అయి పెచ్చు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అత్యంత బలంగా ఉన్నది డిఎంకే పార్టీని, సో ఆ పార్టీకి సంబంధించి కేంద్రంతో పోరాడుతున్నది కూడా బీజేపీతో పోరాడుతున్నది కూడా డిఎంకేనే, కాబట్టి ఆ విధమైనటువంటి కామెంట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదంటూ కూడా రజనీకాంత్ మాత్రం సమర్థిస్తూనే ఉన్నారు. అయితే విజయ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో మాత్రం ఆగ్రహానికి లోనవుతున్నారు, ఇది ఇండైరెక్ట్ గా ఇంకా ఏ పార్టీ రాదు అన్నట్టుగా కూడా చెప్పడం మాత్రం తమను ఉద్దేశించిందే అన్న భావనలో అయితే విజయ ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పుకోవాలి. సౌదర్య కార్తిక్, రీసెంట్ గా మనం చూస్తున్నాము ఇట్లా హీరోల మధ్య సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోల మధ్య ఇట్లా ఫ్యాన్స్ కి సంబంధించి ఏమన్నా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సినిమాలకు సంబంధించి కూడా కొంత ఎఫెక్ట్ ని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఏమైనా లైక్ సంబంధించుకునే అవకాశం ఉందా? ప్రీవియస్ లో కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదన్నా లైక్ నెగటివ్ గా పోర్ట్రే అయినప్పుడు ఆయన మళ్ళీ ఆన్సరబుల్ గా ట్వీట్ చేయడం చూసాము. సో ఇప్పుడు కూడా ఏమన్నా మళ్ళీ ఆయన సంబంధించుకునే అవకాశం లేదంటే అసలు దేనికి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి అయితే కనబడట్లేదు సుజన్, ఎందుకంటే గతంలో కూడా డిఎంకే పార్టీకి సంబంధించి సరైనటువంటి విధానంలో ఉందనేటువంటి భావననే గతంలో కూడా ఏదైతే రజనీకాంత్ వ్యక్తం చేశారు, తను పార్టీ పెడుతున్నటువంటి క్రమంలో కూడా కరుణానిధి జయలలిత లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అయితే వారందరూ కూడా గాలించలేదు, అయితే వారి పార్టీలు మాత్రం చాలా బలంగా తమిళనాట పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో తాను రాజకీయ పార్టీ పెట్టడం అనేది ఒక పెద్ద సాహసమే అవుతుందని చెప్పి గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ తను రాజకీయాల్లోకైతే సత్య పేరు రావడం లేదని చెప్పారు, అయితే ఏడీఎంకే కాకుండా పూర్తి స్థాయిలో డిఎంకే కాస్త దగ్గరగా ఉన్నారనేటువంటి మాటలు అయితే తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు సినీ పరిశ్రమలో కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ కార్యక్రమానికి హాజరవడం బహిరంగంగానే ఏదంటే ఒక చిన్నపాటి ఒక లెసన్ అనేది కూడా ఇచ్చారు, దాదాపు 25 నిమిషాల స్పీచ్ లో స్టాలిన్ గురించి ముఖ్యంగా ప్రస్తుత సీఎం గురించి ఈ కాలంలో 5 ఏళ్ల పాటు మన పార్టీ మనుగడను సాధించడమే కష్టం, అలాంటిది 5 ఏళ్ల పాటు ఉంది ఒక మర్రి చెట్టులా నిలబడిపోయిందని చెప్పడమే కాకుండా ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక ఏదైతే డిఎంకే పార్టీకి సంబంధించి కావచ్చు కరుణానిధి ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఇంకా ఏ ఒక్క వ్యక్తి ఎదుర్కొంటే మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ పార్టీ బతుకుండేది కాదు, కానీ వీళ్ళు మాత్రమే తట్టుకొని పార్టీని నిలబడేలా చేశారంటూ కూడా ఆయన చాలా సుదీర్ఘంగా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చాలా క్లారిటీగా కుండబద్దలు కొట్టారు, తను అనుకున్న మాటను ఏదైతే రజనీకాంత్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు, కానీ అయితే ఇది మాత్రం విజయ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం తెప్పించేలాగా మారింది. కొద్ది రోజుల్లోనే పార్టీ పెట్టి జెండా ఆవిష్కరించి త్వరలోనే 2026 ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతున్న టైంలో ఈ కామెంట్స్ మాత్రం వారికి కొంత ఇంపుగానే మారిందని చెప్పుకోవాలి. కార్తిక్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.